తూర్పు గోదావరి జిల్లా అనపర్తి బిక్కువోలు పెదపూడి రంగంపేట మండలాలకు సంబంధించిన ఖాళీ అయిన అంగన్వాడీ పోస్టుల కొరకు ఇటీవల ఎంపిక కాబడిన సిబ్బందికి నియమక పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ యొక్క బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సేవా దృక్పథంతో పనిచేయాలని వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి జెడ్పీటీసీ సభ్యులు సత్తి గీత వరలక్ష్మి వెంకటరెడ్డి, మండల పరిషత్ అధ్యక్షులు అంశూరి సూర్యనారాయణ, రంగంపేట జెడ్పీటీసీ సభ్యులు వేపకాయల రాంబాబు, రంగంపేట మండల పరిషత్ అధ్యక్షులు రిమ్మలపూడి శ్రీదేవి వెంకటేశ్వరరావు, జిల్లా వైఎస్ఆర్సీపీ అధికారి ప్రతినిధి సబ్బెల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి సెంటర్కి తీసుకొచ్చి సెంటర్ అభివృద్ధి చెందడానికి కారకులు మీరే అవుతారు. కాబట్టి మీరు ఈ రోజున మీపైన ఏ నమ్మకం అయితే ఉంచి అధికారులు మిమ్మల్ని మరి సెలెక్ట్ చేశారో దాన్ని ఒమ్ము చేయకుండా మీరందరూ కూడా మరి శ్రద్ధగా పనిచేసి సెలెక్ట్ చేసిన అధికారులకు గ్రామంలో ఉండే నాయకులకు మాకు కూడా మంచి పేరు తెచ్చేలాగా మీరు అందరం కూడా మరి ప్రవర్తిస్తారని పనిచేస్తారని ఆశిస్తూ అదేవిధంగా ఏ అంగన్వాడీ కేంద్రానికి కూడా ఎక్కడా కూడా చెడ్డ పేరు రాకుండా మీరందరూ కూడా మంచి సెంటర్ గాది డెవలప్ అయ్యాలని మీరు కృషి చేయాలని కోరుకుంటూ తెలిసేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి చెప్పిన ఆల్రెడీ మేము ఏ రకంగా మంచి చేశారా అన్నది అని ఏ ఆశంతో సెంటర్ డెవలప్ చేస్తారని ఆశించారు. దానికి అనుకూలంగానే మీరు కూడా మీ వరకు సాయం చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతూ అంగన్వాడీ పోస్టింగ్ ఇవ్వడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి మరి మన నియోజకవర్గంలోనేటువంటి ప్రముఖ నాయకులందరూ కూడా వచ్చారు. ముఖ్యంగా జెడ్పీటీసీలు వచ్చారు, ఎంపీపీ గారు వచ్చారు, సర్పంచ్లు ఎంపీటీసీలు, అదేవిధంగా సిడీ ప్రభు మేఘా అధికారులు, అదేవిధంగా మరి ఆ గ్రామాల్లోంటి నాయకులందరూ కూడా వచ్చేసారు. వారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొనండి అంగన్వాడీ ఆయా మీరందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ రోజున మీ అందరికీ కూడా తెలుసు అంగన్వాడీ ఆయా కానీ టీచర్ కానీ ఏదైనా పోస్ట్ ఉన్నాయంటే ఏ రకంగా గతంలో అమ్ముకునేవారు అన్నది ఆయా పోస్టుని గతంలో తెలుగుదేశం పార్టీ ఆయంలో ఉన్నప్పుడు 3 లక్షల వరకు కూడా ఆయా పోస్టులు అమ్ముకున్నారు. అదేవిధంగా టీచర్లు అయితే 5 లక్షల వరకు కూడా టీచర్ పోస్టులు కూడా అప్పుడు వాళ్ళు అనుకుంటే జరిగింది. కానీ మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే సమర్థవంతంగా ఉన్నారో పార్టీలు వాళ్ళ వర్గాలు ఏమి చూడకుండా ఆ రిజర్వేషన్ ప్రకారంగా ఎవరైతే దాని కరువులో వారిని మన అధికారులు దానికి సంబంధించిన అధికారులు సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో ఇక్కడ కూడా ఒక్క రూపాయి అవినీతి కూడా జరగలేదు నాకు తెలిసి. ఒకవేళ మీరు ఎవరికన్నా ఇచ్చారంటే చెప్పండి, ఎవరికైనా 1 రూపాయి కూడా ఎవరైనా ఇచ్చారా అన్నది ఒకసారి చెప్పండి. అంటే దీన్ని బట్టి తెలుస్తుంది మనం ఎంత పారదర్శకంగా చేసామన్నది. ఎవరూ కూడా 1 రూపాయి మంచి ఇవ్వకుండానే ఇంత మంచి పోస్టు మీకు లభించినాయి అంటే మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు. భవిష్యత్తులో అర్హతను బట్టి టీచర్లుగా కూడా ప్రమోట్ అయ్యారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గతానికి ఇప్పటికీ కూడా అంగన్వాడీ కేంద్రాలు మరి నిర్వహణ కూడా చాలా మార్పు వచ్చింది. గతంలో మరి స్టూడెంట్స్కి పెట్టే తిండికి ఇప్పుడు ఫుడ్ ఐటమ్స్కి కూడా చాలా మార్పులు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మరి స్పెషల్ టెస్ట్ తీసుకుని పిల్లలకు ఏ రకాలుగా మరి చేస్తే బాగుంటుంది, వాళ్ళకి ఆ పౌష్టికాహారం ఏ రకంగా అయితే బాగుంటుంది, ఏ రకంగా అయితే వాళ్ళు తింటారు అన్నది ఆలోచించే మీకు మెనూలు కూడా ఇవ్వడం జరిగింది. ఏదైనా అంగన్వాడీ కేంద్రం సక్సెస్ఫుల్గా మరి రన్ అవ్వాలంటే దానికి మూలం ఆయాలని మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. ఎంచేదంటే
పిల్లల్ని మరి సెంటర్కి తీసుకొచ్చే బాధ్యత ఆయాలదే.